వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంట్లో అలంకరణ కోసమని, పూజా మందిరం కోసమని, లేదంటే అందంగా కనిపిస్తూ ఉంటుందని రకరకాల వస్తువులను తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటూ ఉంటాము. అయితే కొన్ని వస్తువులు మనకు ధనప్రాప్తిని కలిగిస్తాయని మీకు తెలుసా? అవును, నిజమే. కొన్ని వస్తువులు ఇళ్లలోకి రాగానే ఇంటికి ధనప్రాప్తితో పాటుగా సుఖ సంతోషాలు, ధనధాన్యాలు కూడా తీసుకువస్తూ ఉంటాయి. మరి వీటిని ప్రత్యేకమైనటువంటి రోజుల్లో తీసుకువచ్చినట్లయితే వాటి యొక్క శక్తి పదింతలు ఎక్కువగా ఉంటుంది, చాలా త్వరగా ప్రభావం చూపిస్తూ ఉంటుంది. మరి ఈ 7 వస్తువులు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముత్యపు శంఖం. ఇది చూడడానికి శంఖములాగే ఉన్నా దీనిపై ఉన్నటువంటి పూత మాత్రం ముత్యం లాంటి మెరుపును సంతరించుకుంటూ ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ యొక్క ముత్యపు శంఖం ఎంతో శక్తి కలదని, ఇంటిలో నెగిటివ్ ఎనర్జీ వెళ్లిపోయి పాజిటివ్ ఎనర్జీ అలుముకుంటుంది, ధనాన్ని, సుఖ సంతోషాలను, పేరు ప్రతిష్టలను ఆకర్షించి మీకు ధనం కలిగేలా చేస్తుంది. దక్షిణావృత శంఖం. ఇది సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క చేతిలో ఉండేటటువంటి శంఖం. అందుకే ఈ యొక్క దక్షిణావృత శంఖాన్ని తెచ్చుకొని ఇంటిలో బీరువాలో కాని లాకర్లో కాని పెట్టుకున్నట్లయితే లక్ష్మీదేవి పరుగున వచ్చి మీ ఇంటిలో తిష్ట వేసుకుని ఉంటుంది, ఎంతో ప్రసన్నమవుతుంది, ధనవృద్ధిని కలిగిస్తుంది. కుబేరుని యొక్క ప్రతిమ. కుబేరుని యొక్క ప్రతిమను తీసుకుని వచ్చి మీ ఇంటిలో ఉత్తర దిక్కునకు స్థాపించాలి. రోజు పూజించి ధూపదీపాలు ఇస్తూ ఉండాలి. రోజు కూడా యొక్క పరిసరాలను శుభ్రపరుస్తూ ఉండాలి. గుర్తు ఉంచుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, నెలసరి సమయంలో ఆడవారు ఆ దరిదాపులకు వెళ్లరాదు. కుబేరునికి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కుబేరుడు ఎక్కడ ఉంటే అక్కడ ధనవర్షం కురుస్తుంది. గవ్వలు. గవ్వలు అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి అట. ఎందుకంటే లక్ష్మీదేవి సముద్రం నుంచి ఉద్భవించిందని అందరికీ తెలుసు. అలాగే సముద్రంలోని అన్ని జీవరాశులను తన సహోదరులుగా భావిస్తుంది లక్ష్మీదేవి. అందుకే గవ్వలను తీసుకుని వచ్చి మీ యొక్క మందిరంలో లేదా బీరువాలో పెట్టుకోవటం వలన లక్ష్మీదేవి ఆకర్షితురాలై ఉంటుంది. అలాగే మీ ఇంట కొలువే ఉంటుంది. తామర విత్తనాలు. తామరము లక్ష్మీదేవి ఆసన్నమయ్యేటటువంటి పుష్పం. కావున లక్ష్మీదేవి వీటిని చూస్తే ఎంతో ప్రసన్నమవుతుందట, ధనవర్షం కురిపిస్తుందట. వీటిని తీసుకుని వచ్చి పూజాస్థలంలో పెట్టుకోండి. వీటి యొక్క జపమాలలు కూడా దొరుకుతూ ఉంటాయి, అవి కూడా తెచ్చుకొని పూజా మందిరంలో పెట్టుకున్నట్లయితే అంతా శుభమే. శ్రీ యంత్రం. దీనిని ఈ యొక్క కార్తీక మాసంలో మంచి ముహూర్తం చూసుకొని తీసుకుని రావాలి. పూజా గదిలో పెట్టుకుని రోజు కూడా పూజ చేయాలి. ఇలా చేసినట్లయితే డబ్బు మరియు సుఖ సంతోషాలు మీ ఇంట్లో కలుగుతాయి. ఏదైనా విశేషమైనటువంటి రోజును తీసుకురావడం వలన దేని శక్తి అయినా సరే రెట్టింపు అవుతుంది. లక్ష్మీదేవి యొక్క పాజకులు, వెండి పాదుకులు చేపించుకొని మీరు ఎక్కడైతే డబ్బును దాచుకుంటారో అక్కడ పెట్టండి. పాదుకులు మీ యొక్క డబ్బు వైపుకు వెళ్తున్నట్లుగా పెట్టండి. లక్ష్మీదేవి ఆకర్షితురాలై మీ ఇంటిలోనే ఉండిపోతుంది. ఇప్పుడు చెప్పినటువంటి వాటిలో నుంచి ఏ ఒక్కటైనా సరే ఈ యొక్క కార్తీక మాసంలో తెచ్చుకొని మీ ఇంట్లో పెట్టుకోండి. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.